వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన వివరాలకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఈ వీడియోలో రెండు వివరాలు అయితే రావడం జరిగిందనమాట స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి లాస్ట్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి రెవెన్యూ ఉద్యోగుల క్రీడల నిర్వహణ పేరుతో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏపీ ఐకస అమరావతి చైర్మన్ బొప్పరాజ్ వెంకటేశ్వర్లు కోర్టులు వసూలు చేశారని ఏపీ రెవెన్యూ ఐకసా చైర్మన్ విఎస్ దివాకర్ ప్రకటనలో ఆరోపించారు క్రీడల కోసం అంటూ కొన్ని కోట్లు వసూలు చేసి ప్రభుత్వాన్ని ఉద్యోగుల్ని మోసం చేశారని తెలియజేశారు మరి దీని పట్ల కొంతమంది స్పందిస్తూ అది నిజమే అంటున్నారు మరికొంతమంది చూసి చూడలేనిది మనం చెప్పకూడదు కాబట్టి దేవుడికే వదిలేయాలని మరికొంతమంది అంటున్నారు మరి చూస్తున్న మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ శిక్షణలో తెలియజేయండి ఇదిలా ఉండగా ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనమయ్యాక పదోన్నతులు పొందిన రెండు వేల తొంభై ఆరు మందికి కూడా పీఆర్సీ అమలయ్యేలా చూడాలని పీటీడీ వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం కోరింది ఈ మేరకు సంఘం నేతలు మంగళవారం ఆర్టీసీ ఉండి ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుని కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం ఇది అందజేశారు వీటిపై ఎండీ సానుకూలంగా స్పందించారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడు డిఎస్పీ రావు ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ ఒక ప్రకటనలో అయితే తెలిపారు చూశారు కదండి ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా కలిసి అయితే పీఆర్సీ అమలకు వినతిపత్రం అందజేశారు